शंकरं ओम वांग में मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि आनीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रायं संदधामि रतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु ओम शांति 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 ही ओम आत्मा वा इदमेक एवाग्र आसीत नान्यत् किंचन मिषत स ईक्षत लोकान्नुसृजा इति భాష్యంలో ఎక్కడున్నాము కిన్నేదానీం స ఏవ ఏకః నా కథం తర్హి ఆసీదితి ఉచ్యతే యద్యపి ఇదానీం స ఏవ ఏకః తథాపి అస్తి విశేషః ప్రాగుత్పత్తేః వ్యాకృత నామ రూప భేదం ఆత్మభూతం ఆత్మైక శబ్ద ప్రత్యయగోచరం జగత్ ఇదానీం వ్యాకృత నామ రూప భేదత్వాత్ అనేక శబ్ద ప్రత్యయగోచరం ఆత్మైక శబ్ద ప్రత్యయగోచరం చ ఇది విశేషః యథా సలిలం యథా సలిలాత్ పృథక్ ఫేన నామ రూప వ్యాకరణాత్ ప్రాక్ సల్లైక శబ్ద ప్రత్యయగోచరమేవ ఫేనం యథా సలిలాత్ పృథక్ నామ రూప భేదేన వ్యాకృతం భవతి తదా సలిలం ఫేనం చ ఇది అనేక శబ్ద ప్రత్యయ భాక్ సలిలమేవ ఇది చ ఏకశబ్ద ప్రత్యయ భాక్చ ఫేనం భవతి తద్వత్ ఆల్ దట్ వి ఫినిష్డ్ నాణ్యత్ కించన నకించిదపి మిషత్ మిషత్ నిమిషత్ వ్యాపారవత్ ఇతరద్వా యథా సాంఖ్యానాం అనాత్మపక్షపాతి స్వతంత్రం ప్రధానం యథా చ కాణాదానాం అణవః నతద్వదిహ అన్యదాత్మనః కించిదపి వస్తు విద్యతే కిం తర్హి ఆత్మైవైక ఆసీత్ ఇత్యభిప్రాయః స సర్వజ్ఞ స్వభావ్యాత్ ఆత్మా ఏక ఏవ సన్ ఈక్షత నను ప్రాగుత్పత్తేః అకార్యకరణత్వాత్ కథమీక్షితవాన్ నాయం దోషః లో జగత్తు సృష్టికి పూర్వము ఆత్మ సంకల్పించను సంకల్పించను అంటే మనస్సు ఉండాలండి మనస్సు లేకుండా ఎలా సంకల్పిస్తారు మనస్సు ఉంటేనే సంకల్పం అనేది కుదురుతుంది సంకల్పము మనస్సు నుంచి పుడుతుంది దానికి మనస్సు లేదు కరణ కరణ అంటే అంతఃకరణ లేదు మనస్సు ఎందుకు లేదు ఇంద్రియములు లేవు కన్ను చెవు ముక్కి ముక్కు మొదలైనవి లేవు దేహము లేదు కార్య కార్య అంటే దేహం దేహం ఉండాలి దానికి ఇంద్రియాలు ఉండాలి లోపల మనస్సు ఉండాలి అప్పుడు సంకల్పం ఇవేమీ లేవు అది సంకల్పించడం అది ఒక్కటే ఆత్మ చైతన్యం ఒక్కటే ఉండి ఎలా సంకల్పిస్తుంది అని ప్రశ్న నాయం దోష ఇది తప్పు కాదు అంటే ఆ ప్రశ్న ఎలా ఉందంటే ఈ చెప్పిన మాట తప్పుగా ఉంది అన్నట్టుగా ఉంది ఆ ప్రశ్న కాబట్టి దానికి సమాధానంలో నాయం దోష అని అంటున్నారు ఈ రకమైన దోషమును ఆ వాక్యముపై ఆరోపించుటకు వీలు లేదు ఎందువల్ల సర్వజ్ఞ స్వభావ్యాత్ అది అది సంగ్రహవాక్యం దాని స్వభావము సర్వమును తెలిసియుంగుట అంటే దీంట్లో ఇక్కడ ఇక్కడ కిటికేమంటే లోకంలో ఒక దృష్టి బాగా బలపడిపోయి ఉన్నది ఈ దృష్టి నైయాయికుల నుంచి వచ్చింది నైయాయికులకు ప్రమాణ ప్రధానులు అని పేరు వాళ్ళ పనే ప్రమాణమును నిరూపించుట ప్రమాణము అంటే తెలుసుకునే ఉపాయము సాధనము ప్రమాకరణం ప్రమాణం దాన్ని నిరూపించటమే వాళ్ళ పని ఇంకా వాళ్ళకి తెలియబడేది ఏది అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు తెలుసుకునేవాడు కూడా ఇంపార్టెంట్ కాదు తెలుసుకునే సాధనమే వాళ్ళు నిరూపిస్తారు అంచేతే వాళ్ళ పుస్తకం ఏది తీసినా నాలుగు భాగాలు ఉంటాయి ప్రత్యక్షఖండ అనుమానఖండ ఉపమానఖండ శబ్దఖండ అని నాలుగు ఉంటాయి వాళ్ళ దృష్టిలో ప్రత్యక్షము ఏమిటి ప్రత్యక్ష ఖండ అనము ప్రత్యక్షం ప్రమాణం అనుమానం ప్రమాణం దాని పేరులో మానంలోనే ఉందిగా ప్రమాణం అని ఉపమానం ప్రమాణం
శబ్ద ప్రమాణం. వాళ్ళ పని ఏమిటంటే ప్రమాణముల యొక్క మీమాంస చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎటువంటి వాతావరణాన్ని సృష్టించారంటే మనస్సు అనే అంతరింద్రియం లేకుండగా తెలుసుకోవడం సంభవం కాదు అనే ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి పెట్టారు. అందరూ దాన్నే అనుసరిస్తూ ఉంటారు. మనస్సు ఉండాలి తెలుసుకోవాలంటే, మనస్సు లేని ఏం తెలుసుకుంటాం. అంచేతనే ఈ పౌరాణికులు ఏం చేశారంటే దేవుడికి కూడా ఓ మనస్సు పెట్టేశారు. ఎందుకంటే తెలుసుకోవాలంటే మనస్సు ఉండాలి, సంకల్పించాలంటే. కాబట్టి దేవుడికి కూడా మనస్సు ఉంటుంది, మీకున్నట్టు నాకున్నట్టే మనస్సు ఉంటుంది. మనస్సు ఉంటే ఏమవుతుంది, కోపం తాపం అన్నీ ఉంటాయి, దేవుడికి కూడా అవన్నీ వస్తాయి. కాబట్టి మనస్సు ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటి, ఆత్మ ఒక్కటే ఉన్నది, మనస్సు లేదు కదా, ఎలా తెలుసుకుంటుంది అని ప్రశ్న. అది ఒక దోషమును ఉద్భావన చేసినారు. దానికి సమాధానం ఏంటంటే, చూడయా, మనస్సుతో తెలుసుకోవడం అసలు తెలుసుకోవడమే కాదు. మనస్సు ఎప్పుడు ఎంత తెలుసుకుంటుంది, ఎంతో కొంత తెలుసుకుంటుంది. ప్రమాణము ఎంత పట్టుకుంటుంది, పట్టకారం ఎంత పట్టుకుంటుంది, ఎంత పట్టుకుంటుంది, ఇంకోటి పట్టుకుంటుంది, ఇంకోటి పట్టుకుంటుంది, ఇంత లావుంటే పట్టుకుంటుంది, అంత ఉంటే పట్టుకుంటుందా, పట్టుకోలేదు. కాబట్టి పట్టకారికి పట్టుకోవడానికి ఎలా అయితే పరిమితులు ఉంటాయో, మనస్సుకు కూడా పరిమితులు ఉంటాయి. మనస్సు ఎంత గొప్పదైనా అది పట్టుకోగలిగేది కొంత మటుకే, అంతని అది పట్టుకోలేదు. మరి అంతను ఏది పట్టుకుంటుంది అంటే, మనస్సు వెనుకుండే చైతన్యమే అంతను పట్టుకుంటుంది. ఏది ఉంటే దానిని పట్టుకునే సామర్థ్యం చైతన్యానికి ఉంటుంది తప్ప మనస్సుకు ఉండదు. కాబట్టి ఆత్మ ఆ చైతన్యము, వెలుగు. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఇప్పుడు సినిమా ఫిలిం ఉందనుకోండి, ఈ ఫిలిం ఏ దృశ్యాలను చూపిస్తుంది అంటే కొన్ని దృశ్యాలను చూపిస్తుంది. ఏవో కొన్ని దృశ్యాలను మీకు చూపిస్తుంది. అది అన్ని దృశ్యాలని ఆ ఫిలిం చూపించగలదా, చూపించలేదు. ఏడు అలా చూస్తావు, అర్థం కాలేదు. అర్థమైందా, అన్ని దృశ్యాలని చూపించగలదా ఫిలిము, చూపించలేదు. ఎన్నో కొన్ని దృశ్యాలను చూపిస్తుంది. ఎన్ని దృశ్యాలను చూపిస్తుంది, దాంట్లో సపోజ్ 50 దృశ్యాలు ఉన్నాయనుకో, 50 దృశ్యాలను చూపిస్తుంది, అంతే చూపిస్తుంది, లిమిట్ అంతే. కానీ ఆ ఫిలిం వెనకాల ఉన్న దీపం ఉందే, అది ఎన్ని దృశ్యాలను చూపిస్తుంది, అన్నిటినీ చూపిస్తుంది. అర్థమైందండి, అది సంగతి. కాబట్టి నువ్వు ఆ ప్రమాణము, ఆ మనస్సుని అడ్డుపెట్టుకుని మనస్సు మాత్ర ద్వారా మాత్రమే తెలియట అనే ఒక హద్దు పెట్టుకుని, ఆత్మ తెలియదు కదా అంటావు. మనస్సు ద్వారా తెలిసేది ఎప్పుడు లిమిటెడ్ ఉంటుంది. లేదా ఆత్మ సర్వమును తెలుసుకుంటుంది, తెలుసుకున్నట్టుగా ప్రకాశింపజేస్తుంది. సర్వజ్ఞ స్వభావ్యాత్, సర్వమును తెలియట అనగా ప్రకాశింపజేయుట. స్వభావము అంటే స్వరూపము అని అర్థం. స్వభావ శబ్దం ఆయా సందర్భాలలో స్వరూపార్థము. కాబట్టి దానికి సర్వమును తెలుసుకున్నట దాని స్వరూపము. మనస్సుకి ఆ స్వరూపం లేదు. మనస్సు ఎట్టి హిరణ్య గర్భుడి మనస్సు కూడా సర్వమును తెలుసుకునలేదు. అంచేతే పురాణాల్లో వర్ణన వస్తుంది, సరస్వతీదేవి భూమంతా కాగితం తీసుకుని, సముద్రం అంతా ఇంకు పోసుకుని, పెన్నుతోటి దేవుడి మహిమను వ్రాసినా పూర్తిగా రాయలేదు అని వర్ణిస్తారు పురాణాలు. అంటే అర్థం, సరస్వతీదేవి బుద్ధికి ప్రతీక. బుద్ధితోటి మీరు ఎంత తెలుసుకున్నా తక్కువే. ఆత్మ సర్వమును తెలుస్తుంది. అంటే మీరు అనొచ్చు, ఇక్కడ ఆత్మ ఉంది, ఈ ఆత్మ సర్వమును తెలియట్లేదు కదా, కొంతే తెలుస్తోంది కదా అని మీరంటే తప్పది. ఇక్కడ కొంతే తెలుస్తున్నది, ఇక్కడ ఆత్మ కాదు, ఇక్కడ మనస్సు. ఇక్కడ మనస్సు కొంతే తెలుస్తుంది, కించిజ్ఞత్వము అంటారు. ఆ కించిజ్ఞత్వము ఇక్కడ మనస్సు యొక్క లక్షణం, ఇక్కడ ఆత్మ యొక్క లక్షణం కాదు. ఇక్కడ ఆత్మ యొక్క లక్షణం సర్వజ్ఞత్వము. ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ సర్వమును ఎలా ప్రకాశింపజేస్తోందండి, కొంతే ప్రకాశింపజేస్తోంది కదా అని అన్నట్టు తప్పు కదా. అది కొంతే ప్రకాశం, కొంత అన్నది ఈ బల్బు యొక్క కొంత. ఈ ఎలక్ట్రిసిటీ సర్వమును ప్రకాశింపజేస్తుంది. ఈ బల్బు ఎంత ప్రకాశింపజేస్తుంది, ఇంత మాత్రమే ప్రకాశింపజేస్తుంది. కాబట్టి మనస్సు కించిజ్ఞము, ఆత్మ సర్వజ్ఞము, దాని స్వరూపమది. కనుక
ఆత్మ సంకల్పించింది అనడానికి అభ్యంతరమేమి లేదు. అందుకే అది అర్థవాదది. అంటే ఆత్మ జడము కాదు అని చెప్పుట దాని తాత్పర్యం. అంతేగాని అలాగా పని కట్టుకుని కూర్చుని సంకల్పించింది అని కాదు. తథాచ మంత్రవర్ణ, ఇదే విషయాన్ని మంత్రవర్ణము అంటే మంత్రంలో ఒక భాగము, ఫుల్ మంత్రం ఉంది, ఆ ఫుల్ మంత్రం ఇక్కడ అక్కర్లేదు, ఒక భాగాన్ని నేను మీ ముందు పెడుతున్నాను అని అంటున్నారు భాష్యకారులు. తథాచ మంత్రవర్ణ, మంత్ర ఏకదేశ అని అర్థం. మంత్రంలో ఒక భాగం ఉంది. ఎలాగా? అపాణిపాదో జపనో గ్రహీత ఇత్యాది. ఒకరికి చేతులు లేవు, చేతులు ఉన్నవాడు ఎంత పట్టుకుంటాడు? కొంత పట్టుకుంటాడు. చేతులు లేనివాడు అంత పట్టుకుంటాడు. అది దాని రహస్యం. ఓకే, కాళ్ళు ఉన్నవాడు ఎంత పరిగెడతాడు? కొంత పరిగెడతాడు. కాళ్ళు లేనివాడు అంత పరిగెడతాడు. మా చిన్నప్పుడు ఓ సామెత ఒకటి ఉన్నది, చేతులు లేవు కాళ్ళు లేవు తుర్రు పెట్ట ఊరంతా ప్రపంచమంతా తిరిగి వచ్చింది. ఏమిటా ఆ తుర్రు పెట్టేమిటి? ఉత్తరం పోస్ట్ కార్డు అలాగనమాట. కాబట్టి ఇది ఎలాంటి పత్రం? ఇది చేతులు లేవు కాళ్ళు లేవు మహావేగంగా. చేతులు ఉన్నవాడు ఎంత పట్టుకుంటాడండి? మీరు పట్టుకుని చూస్తే ఎంత పట్టుకుంటారు? వాళ్ళు అడగని పుస్తకాలు చేతికి ఇస్తే వాడి కింద పారేస్తారు. చేతులు లేనివాడు అంతా పట్టుకుంటాడు. అంటే తనకంటూ చేతులు లేకున్నా అందరి చేతులు తన చేతులే అయినవాడు ఆ పరమాత్మ అని అర్థం దానికి. ఓకే, అలాగే తనకంటూ కాళ్ళు లేకున్నా అందరి కాళ్ళు ఆ పరమాత్మ యొక్క కాళ్ళే అనే అభిప్రాయం. కాబట్టి ఆ రకంగా పరమాత్మ సర్వము తెలుసున్నది. సర్వము తెలిసి ఉన్నప్పుడు సంకల్పించను అనే మాటలో దోషము లేదు. ఓకే, ఇంతకీ అది అర్థవాద. సంకల్పించడం అంటే కూర్చుని సంకల్పించిందని అభిప్రాయం కాదు. ఆత్మ జడము కాదు అని చెప్పుటే తాత్పర్యం. కేన అభిప్రాయేణేతి. ఆహా, సరే మంచిదండి బాబు, అక్కడికి ఆ ఇష్యూ సెటిల్ అయింది. ఆత్మ సంకల్పించను బాగానే ఉంది. ఏ అభిప్రాయంతో సంకల్పించింది అని ప్రశ్న. అంటే ఎప్పుడు సంకల్పం చేస్తే ఆ సంకల్పంలో భాగంగా ఒక అభిప్రాయము ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇతన్ని ఏవో ప్రశ్నలు వేశాను, ఏ అభిప్రాయంతో ప్రశ్నించానంటారు? ఏ అభిప్రాయంతో ప్రశ్నించానంటే అతను వచ్చాడు, కొత్తగా వచ్చాడు, అసలు ఏమిటి చేస్తున్నాడు, నోట్లో నాలుగు పెట్టు కూర్చుంటాడు, ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రశ్నించాను. అది అది దాన్ని అభిప్రాయం అంటే అలా ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా కూకలేసాననుకో, ఏదో అభిప్రాయంతో కూకలేయడం అనేది ఉంటుంది. అలాగే ఆత్మ సంకల్పించను, ఏ అభిప్రాయంతో సంకల్పించింది అంటే అర్థం. దాన్ని ఆ ప్రశ్నని ఇంకోలా ఎలా పెట్టచ్చో తెలిసిన, ఆ సంకల్పం దేని గురించి అని అర్థం. అది కేనాభిప్రాయేణ సంకల్పితవాన్, దానికి సమాధానం వస్తుంది. ఏమనుంది మంత్రంలో? లోకాన్ను సృజా ఇది, అది అది అభిప్రాయం. సంకల్పించడంలో ఉన్న అభిప్రాయం ఏమిటంటే లోకాన్ను సృజా ఇది. సృజా ఇది విడదీస్తే ఏమవుతుంది? సృజై ఇది అవుతుంది. సృజై అంటే మీకు అది ఏ లకారంగా వినపడుతోంది? లోట్. మధ్యమ ప్రశ్న నేనే, సమాధానం నేనే. లోట్ మధ్యమ ఉత్తమ పురుష ఏకవచనం. ఏధై ఏధావహై ఏధామహై. ఓకే, సో సృజై అంటే నేను సృష్టించదనుగాక. మధ్యమ ఉత్తమ పురుష కదా, నేనని అందుకోసం పెట్టాను. సృష్టించదనుగాక వేటిని? లోకాన్, లోకములను. ఏ లోకములను? నువ్వు చూస్తున్నా, ఆలోచిస్తున్నా, ఏ లోకాలను సృజించాలో ఆలోచిస్తున్నా. నువ్వు వితర్కే ఆలోచిస్తున్నా, కంగారు పడుకో, ఏవో లోకాలను సృజించాలని ఆ విధంగా ఆత్మ తలపోసినది. లోకాన్ అంభ ప్రభృతీన్ ప్రాణి కర్మ ఫలోపభోగ స్థాన భూతాన్ ను సృజై సృజేహం ఇతి. ఇప్పుడు సృజై లోట్ ఉత్తమ పురుషాయకవచనం, సృజే లట్ ఉత్తమ పురుషాయకవచనం. సృజతే సృజేతే సృజంతే
सृजसे सृजेथे सृजध्वे सृजे सृजावहे सृजामहे కాబట్టి లోటు ఉత్తమ పురుషుని లట్టు ఉత్తమ పురుషుగా వ్యాఖ్యానం చేశారు. నేను సృష్టిస్తానుగాక అన్నా, నేను సృష్టిస్తాను అన్న ఒకట. ఓకే, లోకములను సృష్టిస్తాను. ఏం లోకాలు? అంభ ప్రభృతీన్, నాలుగు లోకాలు చెప్పబోతున్నారు. అంభ మరీచీ మరం ఆపహ అని నెక్స్ట్ మంత్రంలో చెప్పబోతున్నారు. నాలుగు లోకాలను సృష్టిస్తాను, అంభతో మొదలయ్యే నాలుగు లోకాలు. తర్వాత వస్తుంది ఆ వివరం అంతా కూడా. ఈ నాలుగు లోకాలని నేను సృష్టిస్తున్నాను. సృష్టిస్తానుగాక అంటే సృష్టిస్తున్నాను అని అర్థం అని ఆ విధంగా ఆత్మ సంకల్పించినది. ఎందుకు ఈ లోకాలను సృష్టించడం అంటే, ఈ ప్రాణులు ఉన్నారుగా, ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చారు? మనం ఏమని చెప్పాలి? గత సృష్టిలోని ప్రాణులు వీళ్ళు, గత సృష్టిలోని ప్రాణులు. ఆ ప్రాణులు, వాళ్ళకి కర్మలు ఉంటాయి. ఆ కర్మ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ కర్మల యొక్క ఫలములను ఆ ప్రాణులు అనుభవించాల్సి ఉంటుంది. కర్మ ఫల ఉపభోగ అంటే మంచి కర్మలకి ఫలం సుఖం, చెడు కర్మలకి ఫలం దుఃఖం. ఈ రెండింటిని కూడా వాళ్ళు అనుభవించాల్సి ఉంటుంది. కర్మల ఫలమును అనుభవించాలి అంటే స్థానం ఉండాలి. స్థానం అంటే దేహము, దేహము క్షేత్రము. ఈ దేహం ఉంటే కానీ కర్మల ఫలం అనుభవించడం కుదరదు. కాబట్టి దేహములను సృష్టించాలి ప్రాణులకు. దేహములను సృష్టించాలి అంటే జగత్తును సృష్టించాలి అని అర్థం. జగత్తు వేరు, దేహములు వేరు కాదు. ముందు జగత్ అంటే పంచభూతాలు. పంచభూతాలను సృష్టించేస్తే వాటి నుంచే ఈ దేహాలు తయారవుతాయి. కాబట్టి ఈ విధముగా ఈ సకల ప్రాణులు దేహములను పొందిన వారై ఆ దేహములను సంచరించుటకు ఒక జగత్తు కూడా నిర్మాణమై ఉంటే వాళ్ళు వాళ్ళ కర్మఫలములను సుఖదుఖములను అనుభవిస్తారు. అందుకొరకై నేను ఈ లోకములను సృష్టించేస్తాను అని అనుకున్నది. ఓకే, మరి ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చారు? కృతం సృష్టి నుంచి వచ్చారు. మరి ఆ సృష్టిలో ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు సృష్టి నుంచి వచ్చారు. అలా మన అనుభవం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నిద్రలేస్తూనే వీడు ఇది నా ఇల్లు అనుకుంటాడు. ఇది నా ఇల్లు అని ఎందుకు అనుకుంటున్నాడు? అవును, మరి నా భార్య ఉన్నది, నా సంతానము గలదు, కాబట్టి నా ఇల్లు. అంతా కలిసి వస్తుంది. భార్య సంతానముతో పాటుగా ఇల్లు. గృహస్థులు అలాగే ఉంటారు కదా. బ్రహ్మచారి పెళ్లి చేసుకుంటాడు, సంతానం వస్తున్నప్పుడు హైదరాబాద్లో ఇల్లు ఉండాలి అని అనుకుంటాడు. ఎవరి కోసం ఇల్లు? తన కోసం, తన వీళ్ళందరి కోసం. నిద్రలేస్తూనే ఎవరు వస్తారు? తను, తన ఇల్లు, తన భార్య, పిల్లలు అందరూ ఒక్కసారి వస్తారు. అవునా, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్కసారిగా, అంతకుముందు రోజు నుంచి వచ్చారు. అంతకుముందు రోజు పడుకున్నప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు వచ్చారు. మరి అంతకుముందు పడుకున్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అంతకుముందు రోజు నుంచి వచ్చారు. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు? అలా అలా వెళ్ళగా వెళ్ళగా సంతానం కలిగి నాటి నుంచి వచ్చారు. అంతకుముందు భార్య నుంచి వచ్చారు. అంతకుముందు బ్రహ్మచారి నుంచి వచ్చారు. బ్రహ్మచారి అంటే భార్యను పొందడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. ఓకే, పొటెన్షియల్గా ఉన్నారు వీళ్ళందరూ. వీడి ఎందు భార్య పిల్లలు పొటెన్షియల్గా ఉన్నారు. ఎందుకని? వీడు మొగాడు కాబట్టి పెళ్ళాడతాడు, పొటెన్షియల్. భార్యాభర్తలు కలిసి కాపురం చేస్తే పిల్లలు పుడతారు, పొటెన్షియల్. ఇవన్నీ పొటెన్షియల్గా ఉన్నాయి. ఓకే, మరి వీడు బ్రహ్మచారి కాకముందు ఎక్కడి నుంచి వచ్చారు అంటే పిల్లవాడుగా ఉన్నాడుగా, పిల్లవాడు పొటెన్షియల్ బ్రహ్మచారి. వీడు పుట్టకముందు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళ తల్లిదండ్రుల ఎందు ఉన్నాడు. అలా ఉంటూనే ఉంటుంది. అది దానికి మొదలంటూ ఏమి ఉండదు. ఇక్కడ కూడా అంతే. కాబట్టి దీనికి ఆది అంటూ ఏమీ మనం వెతకనక్కర్లేదు. ఆ ప్రవాహనిత్యం అది. ఆ లోకములను అలా సృష్టించాలి అని ఆత్మ నిర్ణయించుకున్నాను. ఇదంతా అర్థవాద. ఇదంతా ఆ విధంగా జరిగింది అని చెప్పడం యొక్క అభిప్రాయం కాదు. ఇదంతా ఇలా ఉన్నది ఎందువలన అంటే అలా ఆ కారణంగా ఉందని నువ్వు అనుకో అని అభ్యుపగమ్య ప్రస్తుతానికి అలా తెలుసుకో. అల్టిమేట్గా ఇదంతా ఏమిటో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఇదంతా ఆ విధముగా ఉన్నది అని తెలుసుకో. ఓకే, కార్యబుద్ధి నుండి కారణబుద్ధి వైపు మనస్సును మళ్లించుటకు అలాగే సృష్టివాక్యాలని చెప్తారు. వీడు సృష్టి కేసు చూస్తూ
వీడు మజా అయిపోతూ ఉంటాడు, అబ్బో ఎంత గొప్పగా ఉందో ఈ సృష్టి అని. అప్పుడు వాడికి ఏమని చెప్తారంటే, ఈ సృష్టి గొప్పది కదయ్యా, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో దాని గురించి ఆలోచించు అని చెప్తారు. అలాగొచ్చింది స ఇమాన్ లోకాన సృజత అంభో మరీచీ మరమాపహ అదోంభః పరేణ దివం జౌః ప్రతిష్ఠా అంతరిక్షం మరీచయః పృథివీ మరః యా అధస్తాత్ తా ఆపః. సో మంత్రం చూసుకోండి బ్రీఫ్గా. సహా ఇమాన్ లోకాన్ అసృజ్యత. ఆత్మ సంకల్పించింది కదా, ఇంక సంకల్పిస్తే ఆలస్యమే ఉంది. ఆత్మ ఈ లోకములను సృష్టించను. ఏమిటా లోకములు? నాలుగు. అంభ మరీచీహి మరం ఆపహ. ఓకే, అన్నింటినీ మీరు ద్వితీయ విభక్తి ఏకవచనంగా తీసుకోవచ్చు, ఏకవచనం కానీ బహువచనం కానీ. సృష్టించను వేణిని అంటే ద్వితీయలో పడుతుంది. మీరు ప్రథమాలో మాట్లాడు మార్చుకోవాలనుకోండి, అంభ అంభ అలాగే ఉంటుంది. అంభ అంభసి అంభాంసి అంభ అంభసి అంభం ఒకలాగే ఉంటుంది. మరీచీహిని మరీచయ కింద మార్చుకోవాల్సి ఉంటుంది. ఆపహ మరం మరం మరంలాగే ఉంటుంది. ఆపహాని ఆపహగానే అట్టే పెట్టుకోవాలి. ఓకే, సో ఈ ఆపహ దగ్గర కొంచెం గడబడి ఉంది. ద్వితీయ బహువచనం అయితే అపహ అని ఉండాలి, కానీ అక్కడ ఆపహ అని ఉంది. కాబట్టి దాన్ని ప్రథమా బహువచనంగానే మనం స్వీకరించాలి. మరి అయితే అన్నీ ప్రథమా బహువచనమే అవ్వాలి కదా, అంటే మరీచీహి ద్వితీయ బహువచనం. కాబట్టి దానికి అన్నీ ద్వితీయలు అనుకుని ప్రథమలుగా మార్చుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అన్నీ ప్రథమలు అనుకుని ద్వితీయలు ఏమైనా కనబడితే వాటిని ప్రథమల కింద సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా చేయొచ్చు. అంభ ప్రథమ అనుకోండి, ఆపహ ప్రథమ అవుతుంది, మరం ప్రథమ అవుతుంది. అంభ మరం దగ్గర ఇష్యూ లేదు, ఎందుకంటే నపుంసకలింగ శబ్దాలు కాబట్టి ప్రథమ ఎలా ఉంటుందో ద్వితీయ కూడా అలాగే ఉంటుంది. మరీచీహి ఆపహ దగ్గరే ఇష్యూ, అక్కడ ద్వితీయ వేరేగా ఉంటుంది, ప్రథమ వేరేగా ఉంటుంది. కాబట్టి నాలుగు ఒకే విభక్తిలో ఉండాలండి. నాలుగు నాలుగు వేరువేరు విభక్తుల్లో ఉండకూడదు, నాలుగు ఒక విభక్తిలోనే ఉండాలి. లోకాన్నందు కనుక నాలుగుని ద్వితీయలో వేసుకుంటే సరిపడుతుంది. అయితే నాలుగు ద్వితీయలో ఫిట్ కాలేదనుకోండి, ఫిట్ కానితో ఫిట్ చేసుకుంటూ ఉండాలి. మరి బాగానే ఉంది. ఏమిటి లోకాలు ఇలా ఉన్నాయి, అంభస్ మరీచి మరం ఆపహ, ఏమిటి వాటి, అవి ఏం లోకాలు అవి, అవేమిటో శృతే చెప్తుంది. దీన్ని మంత్రం వ్యాఖ్యానము అని, స్వవచన వ్యాఖ్యానము అని కూడా అంటారు. అంటే ఆ మంత్రంలో చెప్పిన పదములను అవి మనకి చూడగానే తెలిసి ఇట్లా లేకపోతే, అటువంటి సందర్భంలో శృతియే అవేమిటో చెప్తూ ఉంటుంది. ఓకే, ముందు అంభ చెప్తుంది. ముందు అంభ అని చెప్పేప్పుడు ఈ ఈ అని అధశబ్దంతో, ఎప్పుడూ కూడా అధస్ అనే శబ్దం ఉన్నది. అసౌ పుల్లింగం అసౌ, స్త్రీలింగం కూడా అసౌ, నపుంసకలింగం అధహ. ఓకే, అధహ అమూ అమూని అని ఉంటుంది. పుల్లింగం అయితే అసౌ అమూ అమీ అని ఉంటుంది, స్త్రీలింగం అయితే అసౌ అమూ అమూహు అని ఉంటుంది. ఇవన్నీ మీకు వచ్చి ఉండాలి. సో అధహ అంటే ఇది, అయితే ఇదం శబ్దంతో చెప్పే ఇది వేరు, అధశబ్దంతో చెప్పే ఇది వేరు, రెండింటికి ఇది అనే అర్థం. ఇదం శబ్దంతో చెప్పే ఇది మన చుట్టుపక్కల ఉన్న దాని గురించి చెప్తారు. అయం ఘట అన్నప్పుడు ఇదం శబ్దం, అసౌ ఘట అనరు, అయం ఘట అంటారు. అదే అసౌ సూర్య అంటారు, దూరంగా ఉన్నదాన్ని. దూరంగా అంటే ఇంకా అంతరిక్షంలో దాటేసి వెళ్ళిపోవాలి. సూర్యమండలము స్వర్గలోకము ఈ స్వర్గము అలాంటి దాన్ని చెప్పేప్పుడు, అంటే పరలోకాన్ని గురించి చెప్పేప్పుడు అధహ అధశబ్దాన్ని వాడతారు. ఓకే, ఇక్కడ అధశబ్దంతో మొదలుపెట్టారు కనుక అంభ అని. ఈ అంభ అనేది పరలోకం అయిపోతుంది, అది అది చుట్టుపక్కల ఉన్నది కాదు, అక్కడ ఉన్నది. అధశబ్దంతో పెట్టారంటే అది పరలోకము, స్వర్గము. ఓకే, అవును, స్వర్గలోకానికి భూర్భువ సువహ అని విన్నారు కదా, సువర్లోకము అన్న స్వర్లోకము, అదే స్వర్గలోకము. దానికి
అంబహ అని పేరు ఎందుకు పెట్టారు అంటే ఒక అభిప్రాయం ఏంటంటే నీళ్లు అక్కడి నుంచి వస్తాయి అని ఓ అభిప్రాయం. ఓకే, ఆ బేసిస్ మీద పెట్టారు నీళ్లు అక్కడ. అంటే ఓ వచనం ఉన్నది, ఆదిత్య జాయతే వృష్టి, వర్షము సూర్యుడి నుంచి పుట్టును. అది కరెక్టే, కరెక్ట్. సూర్యుడు లేకపోతే వర్షం ఉంటుంది, ఓ రకంగా కరెక్టే. సూర్యుడు ఎక్కడ ఉంటాడు? సువర్ణలోకంలో ఉంటాడు. కాబట్టి సువర్ణలోకంలో సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి వర్షం పుట్టింది కనుక నువ్వు వెళ్ళమ్మా, నీ పని నువ్వు చూసుకో. ఈ లోకానికి, ఆ సువర్ణలోకానికి నీళ్లున్న లోకము అని అనొచ్చు. దానికి అంభ అని పేరు. అంభ, అంటే అప్పది, అది అప్పే అమ్మవుతుంది. పకారానికి అనుస్వార, పకారానికి అనునాశకు వస్తే ఏమొస్తుంది? అప్పు మయ సమాసం చేసేవనుకో, అమ్మయ అవుతుంది. కాబట్టి అంభ అవుతుంది. ఓకే, అంటే నీళ్లను తన ఎందు నిలబెట్టుకుని ఉండేది అంటే సువహ అధహ అంభ. మొదటిది. రెండోది మరీచీహి. అంటే మరీచి అంటే ఇది అంతరిక్షలోకం, సువర్లోకం, అంతరిక్షం. భువహ, భూ భువహ సువహ, పైనుంచి వచ్చేప్పుడు సువహ అయితే దాని కిందే ఉంటుంది భువహ, అదే అంతరిక్షం. దాన్ని పట్టుకుని మరీచీహ అని ఎందుకు అన్నారు అంటే సూర్యకిరణములతో నిండి ఉంటుంది కనుక దాన్ని మరీచయ అని అని ద్వితీయ బహువచనంలో మరీచీహ అన్నారు. అది రెండవ లోకం. ఇక మూడవ లోకము మరం, అంటే ఇది పృథివీలోకం. భూ భువహ సువహ, రివర్స్ ఆర్డర్లో చెప్పుకొస్తున్నాం. పృథివీ, దీన్ని పృథివీలోకాన్ని పట్టుకుని మరం అని ఎందుకు అన్నారు? ఇక్కడ అన్నీ చస్తూ ఉంటాయి, ప్రతిదీ చావడమే, చావు తప్ప ఇంకేం లేదు. ఎటు చూసినా అన్నీ చస్తూ ఉంటాయి, ప్రాణులన్నీ చస్తూ ఉంటాయి. ఇళ్ళు వాకిళ్ళు కడితే అవి కూడా చచ్చిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆర్కియాలజీ, యాంథ్రోపాలజీ మొదలైన సబ్జెక్ట్స్ ఎందుకు ఉన్నాయి? అంతకుముందు కట్టిన బిల్డింగ్లన్నీ కూలిపోతూ ఉంటాయి కాబట్టి ఆర్కియాలజీ వచ్చింది. అంతకుముందు ఉన్న ప్రాణులన్నీ చచ్చిపోతూ ఉంటాయి కాబట్టి ఆంథ్రోపాలజీ వచ్చింది. కాబట్టి అన్నీ చావడమే ఈ పృథివీ యొక్క లక్షణం కాబట్టి దీనికి మరం అని పేరు పెట్టారు. ఓకే, అటువంటి దాంట్లో బతుకుతో చచ్చిపోయిన దాని గురించి దుఃఖించేటంటే మనం ఏమనుకోవాలి? మరం. ఇక ఇంకా మూడు లోకాలు అయిపోయాయి, ఇక్కడ నాలుగో లోకం. ఇది ఋగ్వేదం. ఇది యజుర్వేదం అయితే మూడు లోకాలతో సరిపెట్టారు, భూర్భువ సువహ అని మూడు లోకాలతో సరిపెట్టారు. ఋగ్వేదంలో కూడా మూడు లోకాలతో సరిపెట్టారు, ఇక్కడ మటుకు నాలుగో లోకం పెట్టారు. కాబట్టి పైనుంచి వస్తుంటే సువహ భువహ భూ అయితే ఇంక కిందే ఉంటుంది, కిందకి వెళ్ళాలి కదా, మళ్ళీ పైకి వెళ్ళకూడదు. కిందకి వెళ్తే ఇంకేముంటుంది? పాతాళం ఉంటుంది ఆ లోకం. ఆ పాతాళ లోకాన్ని ఆపహ అని పేరు. పాతాళ లోకానికి ఆపహ అని పేరేమిటి అంటే తవ్వితే ఏమొస్తాయి, అదొక అర్థం. అయితే శంకరులు ఇంకో రకంగా కూడా దాన్ని చెప్తారు. ఓకే, ఈ నాలుగు లోకములను ఆ పరమాత్మ సృష్టించను. ఇప్పుడు మళ్ళీ మంత్రం చూడండి, అధహ అంభ, ఈ అంభోలోకం. ఓకే, ఇది ఎక్కడుందో తెలిసిన అంభోలోకం దివం పదేన, అంటే ఆ ద్విలోకం ఉన్నదే స్వర్గలోకము, ఆ పైన ఉందండి. ఓకే, అది దాన్ని ద్యౌ ప్రతిష్ట, ఇవన్నీ కూడా శంకరులు వ్యాఖ్యానం చేస్తారు. అది ద్విలోకము, అది ప్రతిష్ట. ప్రతిష్ట అంటే ఈ సమస్త బ్రహ్మాండమును నిలబెట్టేది అదే, అది అంభహలోకం. ఇక రెండో లోకం అంతరిక్షం మరీచయ, మరీచీహ అనే దాన్ని మరీచయ అని ప్రథమా కింద మార్చుకుని ఈ లోకం ఏమిటి? అంతరిక్షము, ఎందుకంటే కిరణాలు ఉంటాయి కదా అంతరిక్షంలో. తర్వాత మూడోది మర, పుల్లింగ శబ్దం అది. మరం అంటే ద్వితీయ ఏకవచనం, నేను నపుంసకలింగమేమో అనుకున్నా, పుల్లింగమే కాబట్టి అవన్నీ ద్వితీయ ఏకవచనాలే. మరహ కాబట్టి మరహ, ఈ మరహాయి లోకం ఏమిటండి? పృథివీ, పృథివీ లోకమే మరహ. అక్కడ మూడు అయ్యాయి. ఈ లోకాలని సరిపెట్టాలి కదా అక్కడ ఉన్న మంత్రాన్ని బట్టి. నాలుగవ లోకం ఏమొచ్చింది? ఆపహ అని వచ్చింది. ఏమిటి ఇది?
या అధస్తాత్ తా ఆపః. ఆపః బహువచన శబ్దం, ఆ లోకానికి ఆపః అని పేరు. అపోలోకం ఏ ఏవైతే బహువచనం కనుక యాహ అని బహువచనం, ఏవైతే కింద ఉంటాయో అవి ఆపః అపోలోకము. భూలోకానికి కింద ఏముంటాయి, నీళ్లు ఉంటాయి. ఆ లోకం అదో లోకం, దానికి అపోలోకము అని పేరు. నువ్వు కొద్దిసేపు కుర్చీలో కూర్చోవాలి, ఇటువైపు కుర్చీలో కూర్చుంటే ఆమె తుడుచుకుని వెళ్ళిపోతుంది. ఇది నేను మీకు మంత్రాన్ని స్థూలంగా చెప్పాను, దీన్ని భాష్యకారులు మరింత వివరంగా వర్ణిస్తారు. ఏవం ఈక్షిత్వా ఆలోచ్య స ఆత్మా ఇమాన్ లోకానసృజత సృష్టవాన్. సో పైన చెప్పిన విధంగా ఈ విధంగా సంకల్పించి ఆలోచించి, ఐక్షత అని చెప్పారు కదా, ఈక్షిత్వ అంటే సంకల్పించి, ఆత్మ సహ అంటే ఆత్మ ఈ లోకములను సృష్టించను, అసృజత అంటే సృష్టవాన్. ఓకే, అసృజత లంగ్ అది, ఆత్మనేపది లంగ్, ఆత్మనేపది లోట్ వచ్చింది, ఆత్మనేపది లంగ్ వచ్చింది, ఆత్మనేపది లట్టు కూడా వచ్చింది, అన్నీ వచ్చాయి. ఈ సృజ, ఈ సృజ ధాతువు అది ఎలా సృష్టించిందో చెప్తున్నారు ఆయన. యథా ఇహ బుద్ధిమాన్ తక్షాది ఏవం ప్రకారాన్ ప్రాసాదాదీన్ సృజే ఇతి ఈక్షిత్వా ఈక్షానంతరం ప్రాసాదాదీన్ సృజతి తద్వత్. చాలా చక్కటి దృష్టాంతం. అంటే సృష్టి అంతా కూడా లోపల నుంచి వస్తుంది, జ్ఞానం నుంచి వస్తుంది. ఉదాహరణకు అక్కడ బిల్డింగ్ కట్టారనుకో, ప్రసాదం అంటే పెద్ద బిల్డింగ్ కట్టారు. ఈ మధ్యకాలంలో అందరూ అలా బిల్డింగ్లు కడుతూ ఉంటారు. అంతకుముందు ఉన్న చిన్న ఇల్లుని కొట్టుపారేసి అక్కడ పెద్ద బిల్డింగ్ 5 అంతస్తులు 7 అంతస్తులు నిలబెడతారు. ఆ బిల్డింగ్ కట్టే ముందు వాళ్ళు సంకల్పిస్తారు. ఎలా సంకల్పిస్తారు, ఇగో ఇది 500 చదరపు గజముల నేల ఉన్నది, దీంట్లో ఇల్లుంది, ఆ ఇంట్లో జనం కూడా నివసిస్తున్నారు, అయినా ఏం పర్వాలేదు, ఆ జనాన్ని అక్కడి నుంచి మనం తగిలేద్దాము. అంటే వాళ్ళు వెళ్ళనంటున్నారు, వెళ్ళకపోతేనేమి, మనం డబ్బులు అవి బాగా ఇచ్చి పంపించేద్దాము, అయినా కూడా వెళ్ళనంటున్నారు, అయితే రౌడీలను పెట్టి పంపించేద్దాము. పంపించేసి అందరూ ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు ఉండగా కొత్త ఇల్లు ఎలా కడతారు, దానికేముంది, ఆ బుల్డోజర్స్ అవి పట్టుకొచ్చి అవి కోలు కొట్టేద్దాము, కోలు కొట్టేసి ఫ్లాట్ చేసేద్దాము. మరి ఆ తర్వాత ఇల్లు ఎలా కడతారు, టేబుల్ మీద కాగితాలు పెట్టుకుని గీతలు గీసుకుని డిజైన్ వేసుకుని ఆ కోలు కొట్టేసిన చోట చదును చేసి పెట్టాం కదా, అక్కడ గోతులు తవ్వి పునాదులు తీసి ఈ రకమైన ఇల్లు కడతారు. మరి పునాదులు ఎలాంటివి తీస్తారు, ఒక 50 అడుగుల లోతుకి సాయిల్ తీసుకొచ్చి టెస్ట్ చేసి ఆ సాయిల్ కండిషన్ను బట్టి ఈ రకమైన పునాదిని వేసుకుందాము అని అలాగే చేస్తారు కదా. మరి ప్రతీది సంకల్పించేసాము. కాబట్టి ఈ బిల్డింగ్ ఎక్కడి నుంచి పుట్టింది, ఇటకలు సిమెంట్ నుంచి పుట్టిందా, సంకల్పం నుంచి పుట్టిందా? అదే ఇటకలు సిమెంట్ నుంచి పుట్టిందన్నవాడు వాడు మూర్ఖుడు అనాలా అక్కర్లేదా, సంకల్పం నుంచి పుడుతుందా, ఇటకలు సిమెంట్ నుంచి పుట్టదు. అది సంకల్పం. మనిషిని చంద్రమండలం మీద దింపింది మానవుని మస్తిష్కమా లేకపోతే రాకెట్టా? మానవుని మస్తిష్కం. సంకల్పం, సర్వము సంకల్పం నుంచి పుడుతుంది. అది అది చేతనే వేదాంతం అన్నారు. ఇదే కర్మ వాళ్ళు అనుకోండి, కర్మ నుంచి పుట్టిందంటారు, ఏదో కర్మ చేస్తే పుట్టిందంటాడు. అదే భౌతికవాదులు ఉంటారు, సాంఖ్య ఇచ్చారు, వాళ్ళు ఏమంటారంటే ప్రధానమనే ఒక ముద్ద ఉంది, దాని నుంచి పుట్టిందంటారు. లేదా వీళ్ళు నైయాయికులు కూడా భౌతికవాదులే, వాళ్ళు అణువులు ఉంటాయి, అణువుల నుంచి పుట్టిందంటారు. అంటే చేతనాన్ని పక్కన పెట్టే లక్షణం. కంప్యూటర్ గొప్పదంటాడు, కంప్యూటర్ గొప్పదా, దాన్ని తయారు చేసిన బ్రెయిన్ గొప్పదా, ఆలోచించుకోద్దు. ఎప్పుడూ కూడా బాహ్యమునకు ప్రాముఖ్యం ఇస్తే వాడు బహిర్ముఖుడు, ఆంతరమునకు ప్రాముఖ్యం ఇచ్చేవాడు అంతర్ముఖుడు. అంతర్ముఖుడు మాట్లాడే మాట ఇది ఉపనిషత్తు అని బహిర్ముఖులు చెప్పినట్టు చెప్పరు.
బహిర్ముఖులు ఇళ్ళల్లో చూస్తూ ఉంటారు, చుట్టూ చూస్తారు. ఏదైనా బిల్డింగ్ కడితే దీనికి సిమెంట్ అలాంటి సిమెంట్ వాడారో అలాంటి సిమెంట్ వాడారో అని దానికే ప్రాముఖ్యాన్ని ఇస్తారు. కానీ అలాంటి సిమెంట్ని వాడాలని నిశ్చయం చేసిన సంకల్పం ఒకటి ఉంది కదా, దానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి. ఆ విధంగానే ఆ పరమాత్మ సంకల్పించి సృష్టించను. అయితే సంకల్పించాలంటే వాడు బుద్ధిమంతుడు ఏమి ఉండాలండి? బుద్ధిమంతుడు వాడికి ఆలోచన గలవాడు అయి ఉండాలి. బుద్ధిమాన్ తక్షాదిహి, తక్ష అంటే వడ్రంగి, బుద్ధిమంతుడైన వడ్రంగి ఆ తలుపు, బుద్ధిమంతుడైన వడ్రంగి అయి ఉండాలి. వడ్రంగి ఆది శబ్దం చేత వడ్రంగి కావచ్చు, మేస్త్రి కావచ్చు, లేకపోతే కమ్మరి కుమ్మరి ఎవడైనా కావచ్చు. ఓకే, అటువంటి వాడు ఎలా అయితే ప్రసాదము మొదలైన వాటిని సృష్టిస్తాడో అలాగే ఇక్కడ కూడాను. దీని మీద పూర్వపక్షం ఉన్నాను, సోపాదానస్తక్షాది ప్రసాదాదీన్ సృజతి ఇతి యుక్తం, నిరుపాదానస్తు ఆత్మ కథం లోకాన్ లోకాన్ సృజతి ఇతి అని మళ్ళీ ఓ పూర్వపక్షం. పూర్వపక్షం అంటే అది ఒక దోషారోపణ, ప్రశ్నలాగా కనపడుతుంది. అది ప్రశ్న కాదు, దోషారోపణ. ప్రశ్నలాగా స్వామీజీ మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి ప్రశ్న, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, ఈ డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్లో దాచుకుని మీరు వాడుకుంటున్న సొంతానికి వాడుకుంటున్నారా ఏమి అని అడుగుతారు. అది ప్రశ్న అంటావా లేకపోతే నిందారోపణ అంటావా? అది ఏమిటది? నిందారోపణ. వీళ్ళు లోకంలో వాళ్ళు ప్రశ్నలు అడగరు, నిందారోపణ. అసలు నేను ఊరికే దృష్టాంతం, ఒక ఆయన అలా అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే, నువ్వేమీ ఇచ్చావు నాకు ఇంతవరకు అని చెప్పారు. అంటే నేను ఇంకా ఏమీ ఇవ్వలేదండి, ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. సరే నువ్వు పని చేయి, నువ్వు ఇవ్వకు. ఓకే, నువ్వు ఇవ్వకు. ఏమండి ఇతని దగ్గర ఏం తీసుకోకండి అని వాళ్ళ సెక్రటరీ వాళ్ళకు చెప్పాడు. నేను కూడా చెప్పాను, నువ్వేమీ ఇవ్వకు. ఇంకా ఇతరులు నాకు ఇచ్చింది నేను ఏం చేశానన్నది నీకు అనవసరం. ఓకే అని సమాధానం చెప్పాడు. దేవాంతకుడు కదా. కాబట్టి ఇది నిందారోపణ, ప్రశ్నలా ఉంటుంది. అంచేతనే శంకరులు సమాధానం ఏమని చెప్తున్నారు, ఇది సమాధానము అంటలేదు. నైష దోష, నువ్వు చేసిన నింద సరైంది కాదు అన్నట్టుగా సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ఆరోపణ ఏమిటంటే, ఏమండే ఆత్మ సృష్టించేసింది అని ఎలా కుదురుతుందండి? కుదరదు. ఎందుకంటే వడ్రంగి వాడు సృష్టించేసేడు అంటే, సృష్టించడానికి ఉపాదానం ఉంటే సృష్టిస్తాడా, ఉపాదానం లేకుండానే సృష్టిస్తాడా? ఉపాదానము అంటే చెక్క. ఇప్పుడు వడ్రంగికి వుడ్ ఇవ్వకుండగా అన్ని తలుపులు గడలు కిటికీలు తయారు చేయి అంటే వేస్తాడా? డిజైన్స్ అన్నీ ఉన్నాయి కానీ వుడ్ తీసుకొచ్చి ఇవ్వాలి, ఉపాదానాన్ని ఇవ్వాలి. ఆ మెటీరియల్ ఇవ్వకుండగా వడ్రంగి కమ్మరి కమ్మరిని టూల్స్ తయారు చేయి అంటే ఏం చేస్తాడు? మెటల్ తీసుకొచ్చి ఇవ్వాలి. కుమ్మరికి మట్టి తీసుకొచ్చి ఇవ్వకుండా కుండలను చేయి అంటే ఏం చేస్తాడు? అలాగే ఇక్కడ ఆత్మ, ఆత్మకి ఉపాదానం ఉండాలి లోకాలను సృష్టించడానికి. ఉపాదానం లేకుండా లోకాలను ఎలా సృష్టిస్తుంది? ఏమిటి మెటీరియల్ ఏమిటి అని అడుగుతున్నారు. ఆత్మకు ఉపాదానం లేదని చెప్పేవుగా నువ్వు. నేను ఎప్పుడు చెప్పాను ఆత్మకు ఉపాదానం లేదని? అంటే ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్ అని చెప్పేవే. ఆత్మ ఒక్కటే ఉండెను నిశ్చయముగా, అంటే ఒక్కటి తప్ప మరొకటి లేదు అని చెప్పాడు. ఆత్మ సంకల్పించిందన్నావు. సరే, వడ్రంగివాడు సంకల్పించినట్టుగా ఆత్మ సంకల్పించింది, మంచిది. వడ్రంగివాడికి చెక్క ఉపాదానము గలదు, ఈ ఆత్మకి ఉపాదానమే ఉంది లేదుగా అని ఆరోపణ. కాబట్టి ఆత్మ సృష్టించటం అనేది ఎట్లు సంభవము అని ప్రశ్న. ఇక్కడ చర్చ ద్వైతం నుంచి అద్వైతంలోకి పోతుంది. దిస్ ఈజ్ ది ట్విస్ట్, టర్నింగ్ పాయింట్. ఆత్మ ఉపాదానంతో సృష్టిస్తే అది ద్వైతం అవుతుంది, అంతా సత్యమే అవుతుంది. సృష్టించిన జగత్తు సత్యమే అవుతుంది, ఆత్మ సత్యమే, ఆత్మ పక్కన ఉండే మెటీరియల్ కూడా సత్యమే. అది ద్వైతం. అద్వైతం అంటే ఏమిటి? అలాగే మెటీరియల్ ఏమీ లేదు, ఉన్నది ఆత్మ ఒక్కటియే, అదే సృష్టించింది.
అన్నట్లయితే అది అద్వైతం అవుతుంది. అప్పుడు సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇప్పుడు మెటీరియల్ లేదు ఈ సృష్టికి. మెటీరియల్ లేకుండా సృష్టి కుదరదు. కాబట్టి మెటీరియల్ ఏమిటవుతుంది? మనస్సు మెటీరియల్ అవుతుంది, మనస్సుతో చేసిన సృష్టి. ఈ పరిస్థితి ఎలాంటిదంటే, కుమ్మరివాడు కుండను సృష్టించను. మరి కుండని సృష్టించడానికి మట్టి కావాలి కదా. మట్టి లేకుండా తనంత తానుగా మట్టి సంబంధం లేకుండానే కుండను సృష్టించను. అదేలాగా? అదేలాగా అంటే ఆ మనస్సుతో కుండను సృష్టించను. అంటే ఇప్పుడు సృష్టించిన కుండ మట్టి కుండ కాదు. ఇది లోహం ఇచ్చారనుకోండి, లోహము కుండ సృష్టిస్తాడు. మట్టి ఇస్తే మట్టి కుండ సృష్టిస్తాడు. ఏమీ ఇవ్వకుండా సృష్టి చేయంటే ఏం సృష్టిస్తాడు? మానసికమైన కుండను తయారు చేస్తాడు. మానసికమైన కుండ. ఎస్, అంటే ఇప్పుడు ఈ జగత్తులు, ఆ పరమాత్మ సృష్టించిన జగత్తు మానసికమా? మానసిక జగత్తా? ఎస్. బయట ఉన్నట్టుందిగా, మనసు మానసికం అంటే లోపల ఉండాలి. మరి ఇదేదో బయట ఉన్నట్టు కనపడుతోంది కదా. అంటే శంకర్లు అన్నారు, ఏమన్నారంటే, యాహ బాహ్యాహ తా ఏవ మానసీనాహ, యాహ మానసీనాహ తా ఏవ బాహ్యాహ. స్త్రీలింగం అయితే తా ఏవ అనాల్సి ఉంటుంది, పుల్లింగం అయితే త ఏవ బాహ్యాహ అన్నారు. ఎక్కడ? ఛాందోగ్య అష్టమాధ్యాయంలో అన్నారు. ఏవి మానసములో అవియే బాహ్యములు, ఏవి బాహ్యములో అవియే మానసములు. కాబట్టి సృష్టి అంతా కూడా మానసము తప్ప వేరే ఏమీ కాదు. సృష్టి అంతా మానసీనము, మనస్సు నుంచి పుట్టినది మాత్రమే. జీవుణ్ణి ఉద్దేశించి చెప్పేప్పుడు మనస్సు అంటారు, పరమాత్మను ఉద్దేశించి చెప్పేప్పుడు మాయాశక్తి అంటారు. మనస్సు అంటారు మనస్థానీయ మాయాశక్తి. కాబట్టి పరమాత్మ మనస్సుతో పోల్చదగిన మాయాశక్తి ద్వారా ఈ సృష్టిని చేశాను. అంచేతనే సృష్టి మాయా కార్యం, మాయ నుండి పుట్టినది. అంచేతనే అది కనబడుతుంది తప్ప యథార్థముగా ఉన్నది కాదు. ఆ విధంగా అద్వైతాన్ని నిలబెట్టాల్సి ఉంటుంది. అద్వైతాన్ని అలా క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవడం తేలికే. మరి తేలిక ఇప్పుడు చెప్పింది తేలిక లేదా? మరి కానీ మరి లోకంలో వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళకి తెలీదు, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో ఊహాలోకంలో సంచరిస్తూ ఉంటారు తప్ప మొత్తానికి వాళ్ళు ఏదో వ్యావహారికము ఇది అది అది ఇది అని తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మిథ్యా సత్యం అని అలాగే తిప్పి 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 దాన్ని చావనివ్వరు, బతకనివ్వరు. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ లాట్. యు జస్ట్ కాంట్ డీల్ విత్ దిస్ ఫెలోస్. ఏమండి, కరెక్టేనా? వెరీ కన్ఫ్యూజ్డ్ ఫెలోస్. కాబట్టి ఇప్పుడు మీకైతే అర్థమైందో అసలు సృష్టి ఎలా వచ్చిందను. ఘట సృష్టి. ఇప్పుడు నేను ఘటాన్ని, నేను ఏదైనా సృష్టించగలను, ఘటాన్ని సృష్టించగలను, లేకపోతే శాకుంత శకుంతలని, నేను శకుంతల పుస్తకం చదువుతున్నాను, నేను చదివాను అభిజ్ఞాన శాకుంతలం, శకుంతలని సృష్టించగలను, ఏదైనా సృష్టించగలను, ఎనీథింగ్. వితౌట్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ వివర్త. ఇప్పుడు నేను చెప్పింది వివర్త కారణం. ఉపాదానము మనస్సే అంటే అది వివర్త కారణం అవుతుంది. అది నైష దోష అంటే ఈ దోషము కాదు. అంటే ఈ ప్రశ్నలో లేవనెత్తిన ఆరోపం ఏదైతే కలదో అది నిలబడేది కాదు. ఎందుకని? దాని మీద ఓ దృష్టాంతం. అంతా దృష్టాంతాల మీద నడుస్తుంది కథ అంతా కూడా. సలిల ఫేన స్థానీయే ఆత్మభూతే నామరూపే అవ్యాకృతే ఆత్మైక శబ్దవాచ్యే వ్యాకృత ఫేన స్థానీయస్య జగతః ఉపాదానభూతే సంభవతః. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఘటాన్ని సృష్టించాను. ఏమంటే దేనితో సృష్టించాను? మనస్సుతో ఘటాన్ని సృష్టించాను, మానసీనమైన ఘటమును సృష్టించాను. అవును,
మనసీనమైన ఘటమును ఎలా ఎందు ఎలా సృష్టించగలిగావు నువ్వు? ఇప్పుడు నేను సృష్టించాను కదా, ఎలా సృష్టించగలిగాను? ఎలా సృష్టించగలిగానో తెలుసిన ఘట అనే నామము, ఆ నామానికి కరస్పాండ్గా ఉండే రూపము, ఆ నామముతో సంబద్ధమైన రూపము, ఈ రెండు కూడా మనస్సులో అంతకుముందే ఉండుండాలి. సపోజ్ ఘట శబ్దము అయితే ఘట నామము ఘట రూపము రెండు కలిసి ఉంటాయి. ఆ రెండు మనస్సులో లేవనుకోండి, నేను ఘటమును సృష్టిస్తున్నాను అని అనగలుగుతానా? అనలేను కదా. కాబట్టి పరమాత్మ యందు ఈ నాలుగు లోకములు ఆ నామములతో ఆ రూపములతో పరమాత్మ యొక్క మాయాశక్తి యందు ఉండుండాలి. అవి అవి ఉండుంటేనే అవి మళ్ళీ మనం సృష్టించ ఆ పరమాత్మ వాటిని సృష్టించగలుగుతుంది. ఈ వివర్త సృష్టి ఎప్పుడూ అలాగంటుంది. వివర్త సృష్టి అంతకుముందు ఉండుండాలి, అది నామరూపాత్మకంగా ఉండుండాలి. అంచేతను ఇప్పుడు అది వివర్త సృష్టి అని మీరు అన్నారంటే అది యథార్థం కాదు, కేవలము మానసమే అని అంటున్నారు కదా. అవును, మానసమే అయినా అంతకుముందు ఉండాలి. ఇప్పుడు మానస ఘటమే అయినా అంతకుముందు లేకుండా మానస ఘటం రాదు. అంతకుముందు ఉండుండాలంటే ఎలా ఉందంట, ఇదే మిథ్య అంటున్నారు, ఇదే వివర్తం అంటున్నారు, ఇదే మానసం అంటున్నారు, యథార్థం కాదంటున్నారు. అంతకుముందు ఉన్నది ఇంకా యథార్థం ఎలా అవుతుందండి? దానికి మూలంలో ఉన్నది, పుట్టిన దానికే దిక్కు లేదు. అంతకుముందు ఊరు లేదు, పేరు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా అసలు అదే లేకపోతే అంతకుముందు ఉన్నది ఏముంటుంది? మరి కానీ మరి అంతకుముందు ఉండుండాలంటున్నారే, ఎలా ఉండుండాలి? నామరూపాత్మకంగా ఉండుండాలి. ఏమండి, ఈ మానస ఘటము సత్యమా అసత్యమా? అసత్యమా. అంతకుముందు ఉన్న నామరూపాలు మరి అవి సత్యములా అసత్యములు? అవి అసత్యములే, అవి మాత్రం సత్యములలో అవుతాయి. కాబట్టి సృష్టమైన జగత్తు అసత్యము, దానికి మూలమునందుండే నామరూప సంస్కారము సంస్కారం అది కూడా కల్పితమే అసత్యమే, దానికే మాయాశక్తి అని పేరు. అవును, ఈ మాయాశక్తిని మీరు ఎందుకు కల్పిస్తున్నారు? ముందు కల్పించడం తర్వాత లేదనడం ఏమిటి ఇదంతా కూడా? అంటే వాస్తవంగా అయితే కల్పించక్కర్లేదు, కానీ ఈ కనపడే జగత్తుకి కారణాన్వేషణ అనేది ఒకటి ప్రారంభించినప్పుడు ఆ జగత్తుని వ్యాఖ్యానం చేయటం కోసం కల్పించాల్సి వచ్చినది. అలాగ వ్యాఖ్యానం చేయటం వల్ల ఏమిటి ఒరిగింది మీకు అంటే, ఈ జగత్తు కల్పితము అనే సత్యము నిష్కృతమవుతుంది, నిష్కర్ష వస్తుంది అనే నిశ్చయం మనకి నిర్మాణం బయటకు వస్తుంది. ఓహో, కరెక్టే, జగత్తు సత్యము కాదు, అయితే సత్యము నుండి ఆవిర్భవించి ఉండాలి అని ఆ సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు. అందుకోసం ఈ కల్పన అంతా చేయాల్సి వచ్చింది. ఎక్కడున్నామో అక్కడ మొదలు పెట్టాలి కదా. ఎక్కడున్నాం? జగత్తులో ఉన్నాం, జగత్తుతో ఉన్నాం. అందుకోసం అక్కడ మొదలుపెట్టి ఆత్మ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు నీరు నొరగ రెండు ఉన్నాయండి. ఓకే, నీరు నొరగ అని ఉన్నప్పుడు, ఓకే, చలిల ఫేన స్థానిక ఇక్కడ పేచీ అంతా కూడా విషయం తెలుస్తూనే ఉంటుంది. ఓకే, సలిల అంటే నీటి నొరగ, షష్ఠీ వేసుకోండి, షష్ఠీ తత్పురుష. సలిల ఫేన నీటి నొరగ, ఓకే, నీటి నొరగ అంటే నీటి నుంచి పుట్టే నొరగ ఉన్నది అంటే నొరగ అన్నమాట. ఓకే, ఈ నొరగ, ఈ నొరగ ఎట్టిదో నామరూపములు అట్టివి. ఫేనస్థానీయే నామరూపే, నామరూపే ద్వివచనం, నపుంసకలింగ ద్వివచనం, కాబట్టి ఫేనస్థానీయే. ఫేన దృష్టాంతంలో ఏది ఉంటుందో దార్ష్టాంతికంలో అది, దృష్టాంతంలో ఉన్నదానికి దార్ష్టాంతికంలో సరిపెట్టాలి కదా. ముఖము చంద్రుని పోలి ఉన్నది అన్నప్పుడు దార్ష్టాంతికమేమిటి ముఖము, దృష్టాంతమేమిటి చంద్రుడు, చంద్రుడు ముఖమును పోలి ఉన్నాడు. ఆ రకంగా నామరూపాత్మకమైన జగత్తు
ఏమండి, దీనికి దృష్టాంతం చెప్తున్నాం. జగత్తు నామరూపాత్మకంగా ఉండాలని చెప్పాం కదా, ఆత్మ చైతన్యం ఉంది, దానికి దృష్టాంతం చెప్తున్నాం. దృష్టాంతం ఏం తీసుకుంటారు, నీరు తీసుకోండి, నీరు దృష్టాంతం. ఇప్పుడు నీటి నుండి నురగ పుట్టినది, ఈ ఇప్పుడు దేనికి దేనికి పోలిక పెట్టాలి, నీరు ఆత్మతో పోలిక పెట్టాలి అంటే శుద్ధమైన నీరు ఆత్మతో పోలిక పెట్టాలి. నురగని దేనితో పోలిక పెట్టాలి, జగత్తుతో ఈ లోకములతో నురగను పోలిక పెట్టాల్సి ఉంటుంది. సరిపడిందా? కాబట్టి నా ఈ జగత్తు లోకములు ఏమిటి, నామరూపములు, లోకములు నామరూపములు, అవి దృష్టాంతంలో ఎలా ఉన్నాయి, ఫేనస్థానీయే నురగ స్థానమునందు ఉన్నాయి. అంటే దాని అర్థం దృష్టాంతంలో దేనిని నురగ అని అంటున్నామో అదియే దార్ష్టాంతికంలో నామరూపములు అంటున్నాము. నురగ అంటే దేని నురగ, ఆత్మ యొక్క నురగ. ఓకే, కాబట్టి లోకములనేవి నామరూపములు, ఇవి దృష్టాంతంలో చెప్పిన నురగ వంటివి, ఫేనస్థానే నీటి యొక్క నురగ వంటివి. ఇప్పుడు నీటి యొక్క నురగ నీరే అయి ఉంటుందా, నీరు కంటే భిన్నంగా ఉంటుందా? నీరే అయి ఉంటుంది, నీటి కంటే భిన్నంగా ఏమి ఉండదు, నీరే అయి ఉంటుంది. అందుకోసమే ఫేన అనకుండా సలిల ఫేన, నీటి యొక్క నురగ అనగా నీరే అయి ఉన్న నురగ, అది నామరూపాలకి దృష్టాంతం. ఇప్పుడు నురగ నీరే అయి ఉన్నట్టుగా నామరూపాత్మకమైన లోకములు కూడా ఆత్మయే అయి ఉంటాయి, ఆత్మయే అయి ఉండాలిగా, ఆత్మభూతే. ఓకే, సలిల ఫేన స్థానీయే ఆత్మభూతే నామరూపే. అయితే మరి పుట్టడానికి పుట్టిన తర్వాత తేడా ఏమిటి, పుట్టడానికి ముందు నామరూపాలు ఉన్నాయి, పుట్టిన తర్వాత జగత్తు నామరూపాత్మకము. ఓకే, తేడా ఏమిటి, పుట్టిన తర్వాత నామరూపాత్మకమైన జగత్తు ఇంద్రియ గోచరమవుతో వ్యాఖ్యానించటానికి వీలుగా సపరేట్గా విడివిడిగా కనపడుతూ ఉంటుంది వ్యాకృతము. అదే పుట్టడానికి ముందు నామరూపాత్మకంగానే అవ్యాకృతముగా అంటే విడివిడిగా డిఫరెన్షియేట్ అయి కాకుండా విడివిడిగా అవ్వకుండా ఉంటుంది. ఇంత బంగారపు ముద్ద, 1 కేజీ బంగారం తీసుకొచ్చి దీంట్లో 20 నెక్లెస్లు ఉన్నాయి అన్నారు. ఉన్నాయా, 20 నెక్లెస్లు ఉన్నాయా? నెక్లెస్ 50 గ్రాముల చొప్పున 20 నెక్లెస్లు ఉన్నాయి అన్నారు బంగారపు ముద్దలో. 20 నెక్లెస్లు ఎలా ఉన్నాయంటావు, అవ్యాకృతముగా ఉన్నాయి. ఏమన్నా నెక్లెస్ నామరూపములే, బంగారమే సత్యము అంటే అనామరూపాలే అవ్యాకృతంగా ఉన్నాయి అంటే సంస్కార రూపంగా ఉన్నాయి. అంటే ఆ నెక్లెస్ నామరూపములను మీరు బయట పెట్టచ్చు, బయట పెట్టకముందు అవి అసత్యములే, బయట పెట్టిన తర్వాత కూడా అసత్యములే. ఆ అసత్యములైన నామరూపములను దాగి ఉన్న అసత్యములైన నామరూపములను బయట పెట్టిన అసత్యములైన నామరూపములుగా మీరు చేయవచ్చు, దానికే సృష్టి అని పేరు, అంతకంటే వేరే సృష్టి ఉండదు. ఓకే, కాబట్టి మట్టి యందు కుండ అనే నామరూపములు సంస్కార ఒక పాసిబిలిటీ రూపంగా, సంస్కారం అంటే మనస్సును ఉద్దేశించి అంటారు, అక్కడ పాసిబిలిటీ ఒక పొటెన్షియల్ రూపంగా కుండ అనే నామరూపములు మట్టి యందు ఉన్నాయి, దాగి ఉన్నాయి. దాగి ఉన్నాయంటే అభిప్రాయం అవ్యాకృతంగా ఉన్నాయి అని. ఆ పొటెన్షియల్గా దాగి ఉన్న నామరూపములు ఇప్పుడు మేనిఫెస్ట్ అవుతాయి, నామరూపాలు మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. అంతే తేడా, మట్టి మట్టిలాగే ఉంటుంది, మట్టి తప్ప వేరే రెండవది ఉండదు. మరి నామరూపాలు ఉన్నాయి కదా అంటే నామరూపములు కల్పితములు. ఈ విధంగా జగత్తును వ్యాఖ్యానం చేయాలి. తర్వాత శబ్దప్రయోగము అనేది ఒకటి ఉంటుంది, శబ్దప్రయోగం. ఇప్పుడు మురగ విషయం ఇక్కడ అంతా శబ్దప్రయోగమే. ఇప్పుడు భార్య అంటాడు 7 గంటల ఉదయం 10 గంటలకు ముహూర్తము, పెళ్ళి అవ్వకముందు ఆవిడ ఏమిటి, పెళ్లి కూతురు. వీడు పుస్తి ముడివేశాడు, 10:05 అయింది, పుస్తి ముడివేశాడు, భజాలు భజంత్రీలు అన్నీ వాయించేశారు, అందరూ నిక్షం చెప్పి అక్షతలు వేసేశారు. ఇప్పుడు ఏమిటి ఆవిడ, భార్య. ఇప్పుడు అక్కడ ఉండే వస్తువులో మార్పు ఏం లేదు, అదే వస్తువు. మరి మార్పు ఏమొచ్చింది, నామరూపాలు మారాయి.
అంతకుముందు పెళ్లి కూతురు అని నామము. మరి రూపం ఏమిటి? ఆ ఫిజికల్ ఫార్మ్ కాదు, ఫిజికల్ మెంటల్ ఫార్మ్. పెళ్లి కూతురు అనే ఒక మెంటల్ ఫార్మ్ ఆ పేరు. తర్వాత ఏమిటి? ఫిజికల్ ఫార్మ్ అలాగే ఉంటుంది, తర్వాత ఏమిటి? నామం మారుతుంది. పెళ్ళి భార్య, భార్య అంటే రూపం ఏమిటి? మెంటల్ ఫార్మ్, అనదర్ మెంటల్ ఫార్మ్. అంటే అనదర్, అంతకుముందు ఉన్న మెంటల్ ఫార్మ్ పోయి కొత్త మెంటల్ ఫార్మ్ వచ్చినది. కాబట్టి అంతకుముందు ఉన్న నామరూపములే ఇప్పుడు ప్రకటమైనాయి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ శబ్దప్రయోగంలోనే ఉంది, శబ్దప్రయోగం ఒక్కటే. సృష్టికి ముందు ఏమి శబ్దాలను ప్రయోగిస్తారు? నీరు సంగతి తీసుకోండి, నీరు సంగతి, నీరు నురగా సంగతి తీసుకోండి. సృష్టికి ముందు ఏ శబ్ద ప్రయోగం చేస్తారు? సలిలము ఒక్కటియే అని ప్రయోగిస్తారు. ఏమండి, నురగ పుట్టిన తర్వాత ఏం ప్రయోగిస్తారు? సలిలము నురగ అని రెండు శబ్దాలను ప్రయోగిస్తారు. పుట్టకముందు ఎన్ని శబ్దాలను ప్రయోగిస్తారు? ఒకే శబ్దం ప్రయోగిస్తారు. అది దృష్టాంతం. దార్ష్టాంతికంలోకి రండి. పుట్టక జగత్తు సృష్టి కాకముందు ఏ శబ్దం ప్రయోగిస్తారు? ఒక్కటే శబ్దం ప్రయోగిస్తారు. అదేమిటది? ఆత్మ. ఆత్మైక శబ్ద ప్రత్యయ, ఆత్మైక శబ్దవాచ్య, ఆత్మ అనే ప్రయోగిస్తారు. మరి పుట్టకముందు కూడా నామరూపాలు అవ్యాకృతముగా ఉన్నాయి కదా అంటే ఉన్నాయి. మరి వాటి గురించి చెప్పలేమిటి అంటే చెప్పక్కల, ఆత్మ అంటే చాలు. ఎందుకని? అవి అవ్యాకృతములు కనుక, ఇంకా ప్రకటం కాలేదు కదా. ప్రకటమైన తరువాత ఆత్మ ఉన్నది, లోకములు ఉన్నవి అని ఆ ఉన్నవి అనే మాట అలాంటి పెట్టండి. ఆత్మ లోకములు అని ఆత్మశబ్ద ప్రయోగం చేయాలి, లోకశబ్ద ప్రయోగం చేయాలి. పుట్టక పుట్టిన తర్వాత, పుట్టక ముందు ఆత్మ అంటే కాదు. అంటే ఏమన్నా పుట్టిన తర్వాత నామరూపాలు పుట్టాయన్నారు కదా, పుట్టారు, పుట్టాయి, వాటికి లోకశబ్ద ప్రయోగం చేశారు, బాగానే ఉంది. మరి నామరూపాలు పుట్టకముందు కూడా ఉన్నాయన్నారు కదా, ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అవ్యాకృతంగా ఉన్నాయి, పొటెన్షియల్గా ఉన్నాయి. మరి వాటికి శబ్దప్రయోగం అక్కర్లా, శబ్దప్రయోగం అక్కర్లా. ఎందువల్ల? పొటెన్షియల్గా ఉన్న వాటికి వేరే పనికట్టుకుని శబ్దప్రయోగం ఉండదు, ఏది ఉందో దానికి శబ్దప్రయోగమే సరిపడుతుంది. కాబట్టి ఆత్మ ఒక్కటి అనేస్తే ఆ శబ్దంలోనే ఈ పొటెన్షియల్ నామరూపాలు ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. ఆత్మ అంటే అర్థము లోకములను సృష్టించే పొటెన్షియల్ ఉన్న ఆత్మ అని అర్థం. కాబట్టి ఆత్మ అనే ఒక శబ్దంతో వ్యవహారం. ఇలాగా నీరు అన్నట్టు, నీరు ఒక్కటే అన్నట్టు. నీరు ఒక్కటే అంటే మరి నురగకి పొటెన్షియల్ ఉంది, ఆ నీరు అనే మాటలోనే నురగ వచ్చే పొటెన్షియల్ ఇంక్లూడెడ్. ఆ విధముగా నామరూపములు ఉంటాయి. ఈ నామరూపములే అంటే ఇప్పుడు ఎటువంటి నామరూపములు? ఆత్మయే అయి ఉన్న నామరూపములు. ఆత్మ అనే ఒకే శబ్దముతో అంతర్గతమై అంతర్లీనమై పొటెన్షియల్గా ఉన్న నామరూపములు ప్రకటమవుతాయి. ఓకే, అవి ఎలా? జగత ఉపాదానభూతే సంభవత. కాబట్టి ఇప్పుడు జగత్తునకు ఉపాదానం ఏమిటి? నామరూపములు. ఏం నామరూపములు? అవ్యాకృత నామరూపములు. ఈ అవ్యాకృత నామరూపములు ఎక్కడున్నాయి? ఆత్మయంలో ఉన్నాయి. మరి ఆత్మాని ఒకే శబ్ద ప్రయోగం చేస్తున్నారే, అంటే ఆత్మ అవ్యాకృత నామరూపములు అని అక్కర్లా. ఆత్మ అంటేనే అవ్యాకృత నామరూపములు ఇంక్లూడ్ అయిన ఆత్మయే. అటువంటి నామరూపములు ఎటువంటి నామరూపములు? ఆత్మ అనే శబ్దము చేతనే గ్రహింపబడుతూ ఆత్మయందు అవ్యాకృతముగా ఉన్న నామరూపములు ఏవి గలవో అవి జగత్తునకు ఉపాదానములగును. జగత ఉపాదానభూతే సంభవత, అవి సంభవ ఘటిల్లును. అంటే ఇట్ ఈస్ ఇండీడ్ దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. కాబట్టి ప్రధానమైన ఒక ద్రవ్యాన్ని, అణువులని మరో ద్రవ్యాన్ని, లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏమీ పెట్టక్కర్లేదు. నామరూపాలతోటి మీరు వ్యవహారం చేసేయచ్చు. అంటే జగత్ అంటే వ్యాకృత నామరూపములు. ఇప్పుడు ఎన్ని శబ్దాలు ఉంటాయి? ఆత్మ జగత్తు అని రెండు శబ్దాలు ఉంటాయి. పుట్టక ముందు ఈ ఎలా ఉంటాయి ఇవి? అంటే అవ్యాకృత నామరూపములు. శబ్దములు ఎన్ని ఉంటాయి? ఒకటే ఉంటుంది, ఆత్మ.
పుట్టేసిద్దాం. ఇది పుట్టుకంటే నీరు, నీరు ఒకటే ఉంటుంది. నురగ పుట్టిన తర్వాత నీరు ఉంటుంది, నురగ అని రెండు శబ్దాలు ఉంటాయి. ఓకే, వ్యాకృత ఫేన స్థానీయస్య జగత, జగత్తు యొక్క ఉపాదానములు అని చెప్పారు కదా. ఇప్పుడు మరి దృష్టాంతంలో ఈ జగత్తు ఎక్కడ పెడతారు? వ్యాకరణము చెందిన నురగ అని ఉందిగా, నీరే నురగగా వ్యాకరణము చెందినది. అంటే నీరు నురగగా విడిపోయి ఉన్నది. వ్యాకరణం అంటే విడిపోవుట. కాబట్టి నురగగా విడిపోయి ఉన్న నీరు, అది దృష్టాంతము. స్థానీయస్య అంటే దానికి అది. కాబట్టి జగత్తుకి పోలిక దేంతో? నురగగా విడిపోయి ఉన్న నీరుకి జగత్తుకు పోలిక. ఏమండి, మరి శబ్దప్రయోగం చేసేప్పుడు నురగ నీరు అన్నట్టుగానే జగత్తు విషయంలో జగత్తు ఆత్మ అని శబ్దప్రయోగాలు ఉంటాయి. పుట్టడానికి ముందు నురగ అనే మాట ఉండదు, నీరు అనే మాటే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆత్మ అనే మాటే ఉంటుంది. అయితే మరి పుట్టిన జగత్తు ఏమిటి? నామరూపములు, వ్యాకృతములు. పుట్టకముందు ఉన్నాయా? ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అవ్యాకృత నామరూపములుగా ఉన్నాయి. మరి శబ్దప్రయోగం అవ్యాకృతానికి అక్కర్లేదు. తెలిసిందా? ఆ వాక్యాన్ని మీరు పట్టుకుంటే విషయం తెలిసినట్టే. ఇప్పుడు చెప్పండి ఆ వాక్యం ఒకసారి. సలిల ఫేన స్థానీయ స్థానీయే ఆత్మభూతే నామరూపే అవ్యాకృతే ఆత్మైక శబ్దవాచ్యే వ్యాకృత ఫేన స్థానీయస్య జగత ఉపాదానభూతే సంభవతః. ఓం పూర్ణమదః పూర్ణమిదం.